హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళాస్ కంటెంట్. ఈరోజు నేను సీజనల్గా దొరికే చింతకాయలతో చేపల పులుసు వండడం చూపిస్తానండి. ఇది రెగ్యులర్గా కంటే చింతకాయలతో వండుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 10-15 ఎల్లుల్లి రెబ్బలు వేసి, అలాగే ఒక 4 ఉల్లిపాయలండి, 4 ఉల్లిపాయలు కట్ చేసుకుని అది ఇది కలిపి మిక్స్ చేసుకోవాలి. మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ ఇలా తయారైందండి. అలాగే కరివేపాకులు, ఒక 8 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కావాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు చింతకాయలు తీసుకున్నాం అండి, ఒక 1/2 కేజీ తీసుకున్నాను చింతకాయలు. అవి కొన్ని నీళ్ళల్లో వేసి ఒక స్టవ్ మీద పెట్టుకోవాలి. అవి మరుగుతుండగా వేరే దాకా తీసుకుని అందులో మంచి నూనె వేసుకోవాలి. నేను 4 గరిటెలు తీసుకున్నానండి మంచి నూనె. అది కొంచెం వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కాక ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు వేడెక్కాక ఒక 2-3 కరివేపాకు రెమ్మలు తీసుకుని అవి వేసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం. ఇది ఒకవైపు వేగుతూ ఉంటే మనం ఆల్రెడీ చింతకాయలు మరగనిస్తున్నాం కదా వేరే స్టవ్ మీద, అది ఇలా పొంగులు పొంగులుగా వస్తుందండి. ఒక పొంగు రానిచ్చి దింపేసుకోవాలి. దింపుకుని ఒక గరిటెతో మెత్తగా దాన్ని నలుపుకుంటే పచ్చి చింతకాయ పులుసు వస్తుంది. అది ఒక గిన్నెలోకి తీసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గిందండి. ఇప్పుడు ధనియాల పొడి వేసాను నేను, ఒకసారి కలుపుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. నేను 3.5 స్పూన్లు కారం వేసానండి. తర్వాత ఉప్పు వేసుకున్నాను.
టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అది బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా అన్నీ మిక్స్ అయ్యాక మనం చింతకాయ పులుసు బౌల్లో తీసుకు పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలండి. సార్ అంతా బాగా కలిసేలాగా అందరితో తిప్పుకోవాలి. ఈ చింతకాయ పులుసు ఎంత బాగా వేసినా కానీ కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయలో సగం సైజు చింతపండు తీసుకుని అది కూడా పులుసు తీసుకుని వేసుకున్నానండి. ఇది కూడా కలపడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. పులుసు వండిన వెంటనే తినే కంటే ఒక మార్నింగ్ వండితే సాయంత్రం కానీ లేదంటే రేపొద్దున కానీ తింటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక్క మరుగు మరగనివ్వాలి. ఒక్క కొంచెం మరిగిన తర్వాత అప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. ఒక్కసారి చేప ముక్కలు వేసిన తర్వాత ఇంకా గరిటె పెట్టి తిప్పడం అలాంటివి చేయకూడదు, ఎందుకంటే చేప తొందరగా విడిపోతుంది. నేను ఒక కేజీ చేప తీసుకున్నానండి. చేప ముక్కలు గరిటతో ఏమాత్రం కదపకుండా ఒక లాత్తోనే కుదిపినట్టుగా అటు ఇటు మొత్తం పులుసు అంతా ముక్కలకు పట్టే విధంగా ఒకసారి కదిపాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత కొంచెం ఇలా పక్కగా కొంచెం ఆవిరి వెళ్ళేలాగా పక్కకు పెట్టుకోండి. ఒక 5 నిమిషాలకి ఇలా పులుసు బాగా మరుగుతుంది. ఒకసారి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. Thank you.
కొంచెం హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి పెట్టుకుంటే నూనె చుట్టూ చేరుతుందండి, దాకా పైకి చేరుతుంది. ఓకే, రెడీ అయిందండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు పంపించండి. థ్యాంక్ యూ.